श्री भद्रकाली देवी ज्योतिष्यालयं दक्षिण भारत प्रसिद्ध ज्योतिष्युलु पंडित विजयार्जुन गुरुजी केरला काशी अघोरी नागसाधुल दग्गर 21 संवत्सरालु अध्ययनं चेसि वेलादि मंदि प्रजल समस्यलु परिष्करिंचटं जरिगिंदी। 3 गंटल्लो स्त्री पुरुष वशीकरण चेयगल स्पेशलिस्ट पंडित विजयार्जुन गुरुजी। फोन नंबर 9008257789। रेपु आदिवारं कोद्दिगा पसुपु लवंगालतो ఒక చిన్న పని చేస్తే చాలు, ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయి। మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు లేకుండా విజయం మిమ్మల్ని భరిస్తుంది। ఇక మీకు తిరగనేదే ఉండదు। మరి లవంగాలు పసుపుతో చేయవలసిన ఆ పరిహారం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం। లవంగాలు అంటే అందరికీ తెలుసు, లవంగాలకు అతీంద్రియ శక్తులు ఉంటాయని అందరూ నమ్ముతూ ఉంటారు। అలాగే పసుపు కూడా ఎన్నో శక్తులను కలిగి ఉంటుంది, ఎంతో పవిత్రమైనది కూడా। పసుపుతో చేసిన ఈ పరిహారమైనా సరే అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది। మీరు కోరుకున్నది జరిగి ధనలాభం కలగాలంటే అందరూ కూడా మీకు అనుకూలంగా మారాలంటే కూడా ఆదివారం రోజు ఈ లవంగాలు మరియు పసుపుతో ఒక చిన్న పరిహారం చేయండి। చాలా మంది ఈ రోజుల్లో డబ్బు విషయంలో ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు। ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, రావాల్సిన డబ్బు చేతికి రాకపోవడం, ఇలా అనేక రకాలుగా ప్రతి ఒక్కరూ కూడా ధనం విషయంలో ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు। ప్రతి మనిషికి డబ్బు కావాలనే కోరిక ఉంటుంది, అంటే సంపాదించే దానికన్నా కూడా ఇంకొంచెం ఎక్కువ ధనం వస్తే బాగుండు అనే ఆశ ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది। ఇలాంటి ఆశ కలిగిన వారు మీ కోరికను నెరవేర్చుకోవాలంటే ఆదివారం నాడు చక్కగా ఒక స్పూన్ పసుపును, 3 లవంగాలను తీసుకొని చేతిలో పట్టుకోండి। ఇంట్లో ఎవ్వరూ లేని రూమ్లో ప్రశాంతంగా కూర్చొని లవంగాలను పసుపును చేతిలో పట్టుకొని ఎలాంటి కల్మషం లేకుండా శ్రద్ధగా మీ కోరికను చెప్పుకోండి। 2 నిమిషాల పాటు మీ కోరికను చెప్పుకుంటూనే ఉండండి। అలా శ్రద్ధగా మీ కోరికను చెప్పుకోండి। ఆ తర్వాత లవంగాలను తీసి కాల్చేయండి। ఇంట్లోనే కాల్చేయవచ్చు। లవంగాలను పూర్తిగా కాలనివ్వండి। పూర్తిగా కాలిపోయిన తర్వాత వచ్చే బూడిదను, పసుపును రెండింటిని కలిపి సింకులో పడేయండి। ఆ తర్వాత మళ్ళీ ఒక్కసారి మీ కోరికను చెప్పుకోండి। ఇలా చేయటం వలన మీరు ఏ కోరిక కోరినా తీరుతుంది, ఖచ్చితంగా వారం రోజుల్లో రిజల్ట్ కనిపిస్తుంది, ధన సంపాదన పెరిగే మార్గాలు తెలుస్తాయి। ఈ పరిహారం చేయటం వలన ఇంట్లో ఉన్న దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి, భార్యాభర్తల మధ్య సమస్యలు పోతాయి, పిల్లలు మీ మాట వినకపోయినా సరే ఈ పరిహారం చేస్తే పిల్లలు మీకు అనుకూలంగా మారుతారు। మీరు శ్రద్ధగా చేసి చూడండి, ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది। 1-2 సార్లు చేయండి। ఒక ఆదివారం చేసి చూడండి, రిజల్ట్ రాకపోతే మళ్ళీ ఆదివారం చేయండి, రిజల్ట్ వచ్చే వరకు చేయండి, ఎందుకంటే శ్రద్ధగా చేస్తేనే ఫలితం వస్తుంది। యోగా ప్రక్రియ అనేది మన హృదయానికి కనెక్ట్ అయి ఉంటుంది। మీరు శ్రద్ధగా చేశారంటే హృదయంలో ఉండే కోరిక తప్పక నెరవేరు తీరుతుంది। ఒక 2 ఆదివారాలు చేశారంటే చిన్న మార్పును అయినా సరే గమనిస్తారు। కేవలం లవంగాలు పసుపుతో ఈ పరిహారం చేసుకుంటే చాలు, మీ సమస్యలు తొలగిపోతాయి, ధన రాబడి పెరగాలనే మీ కోరిక కూడా తీరుతుంది। కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆదివారం నాడు లవంగాలు ప్లస్ పసుపుతో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి। వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు।